ముందుగా సంక్షిప్త సమాచారం. వ్యవసాయ పంటల ఉత్పత్తి ఖర్చు కంటే రైతులకు చెల్లించే కనీస మద్దతు ధరలు 30 నుంచి 40% తక్కువగా ఉన్నాయని తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడింది. సర్కారీ విధానాలు ఏమాత్రం వ్యవసాయానికి ప్రోత్సాహకంగా లేకపోవడం వల్లే ఏటా 4 లక్షల మంది రైతులు సాగుకు దూరమవుతున్నారని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని మంచికంటి భవన్లో తెలంగాణ రైతు సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అటు ప్రకృతి ఇటు ప్రభుత్వ విధానాలు సహకరించుకున్న 58% మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారమన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ సజావుగా సాగాలంటే చితికిన రైతులకు రాయితీ విత్తనాలు ఎరువులను అందించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి MSP నిర్ణయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి స్వామినాథన్ కమిషన్ నిర్ణయిస్తే ఆ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణకు వచ్చే వరకల్లా ఉత్పత్తి ఖర్చులకు 30% దిగ్గోసి MSP నిర్ణయిస్తుంది. 5200 రూపాయలు పత్తి కింటాకు ఉత్పత్తి ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం MSP నిర్ణయించింది ఎంత అంటే 4050 నిర్ణయించారు. 2105 రూపాయలు సూపర్ ఫైన్ కింటా ఉత్పత్తి ఖర్చు అవుతుందంటే ప్రభుత్వం నిర్ణయించింది 1400. మొక్కజొన్న 1566 రూపాయలు కింటా ఒకటికి ఉత్పత్తి ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం లెక్కేసింది. MSP నిర్ణయించింది 1310 రూపాయలు. అంటే ప్రభుత్వమే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పని. వ్యవసాయ ప్రకృతి ఒకటికం ప్రతికూలంగానే ఉన్నది. ప్రభుత్వ విధానాలు కూడా రైతుకు ఆందోళనకరంగానే ఉన్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే 58% జనాభాకు వ్యవసాయ రంగం ఉపాధి చూపిస్తున్నారు. మరి రైతు ఈ రకంగా ఖరీఫ్ నష్టపోయిండు, రబీ నష్టపోయిండు, మళ్ళీ వచ్చే ఖరీఫ్ లో పెట్టుబడి పెట్టడానికి ఏమీ ఆధారం లేనటువంటి పరిస్థితి. 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతాంగానికి విత్తనాలు ఎరువులు ఉచితంగా అందించాలి. ఆ పై రైతులకు 50% సబ్సిడీ మీద అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది చేయకుండా నువ్వు ఏదో పొడి పొడిగా చేసేటువంటి చర్యల వలన రైతాంగాన్ని నిలదొక్కుకోవడానికి అవకాశం ఉండదు. ఆహార భద్రతకే నష్టం జరిగే ప్రమాదం ఏర్పడుతున్నది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.